పెట్టుకున్నారు ముందు వీడియో చూపించబోతే మనం బతుకు ఎవరికి అర్థం కావట్లేదు. రేపొద్దున మళ్ళీ అరెస్ట్ చేస్తారు అర్ధరాత్రి మనల్ని. మా అడ్రస్ మొత్తం తీసుకున్నారయ్యా. అసలు ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పట్లేదు అయ్యా. ఎందుకు ఒక్క మాట చెప్పమానండి, ఎందుకు అరెస్ట్ చేశారు? అవును ఉందా ఉందా మీ దగ్గర లేదు. నలుగురు నలుగురుగా గుడికి తీసుకెళ్తామని చెప్పి మొదలు పర్మిషన్ లేదని అన్ని అడుగుతున్నారండి. అసలు ఎందుకు అరెస్ట్ చేశారు చెప్పలేదండి. విశాఖపట్నం డ్యాన్స్ ఇవ్వడానికి కర్నూలులో మాకెవరు చెప్పలేదయ్యా, మమ్మల్ని పోవద్దు అమ్మవారి దగ్గర ఎవరు చెప్పలేదయ్యా. మా గురువుని మా గ్రామాలను అందరినీ అరెస్ట్ చేశారయ్యా. అంటాడు ఇప్పుడు ఇప్పుడే మెసేజ్ కదమ్మా అనేది ఆ మాట పోలీసు వాళ్ళు అంటున్నారు. పిల్లల్లో మా పని లేదో మేము పనులు చేస్తూ ఉండేవాళ్ళం. శుక్రవారం గుడికి వెళ్దాం ఇంకేం చెప్తాను. ఇప్పుడుగా సగం వచ్చి ఇక్కడ కూర్చున్నాము, ఎప్పుడు బయటికి రాలేదే బాధపడుతున్నాము అని. ఇంకా మళ్ళీ ఇంకా ఎంత సంపాదన్నా ఇల్లు సైన్ చేయమంటే ఇది ఎక్కడ గవర్నమెంట్ అండి? నాకు అర్థం కాదు. ఇక్కడ దాకా వచ్చి లేడీస్ నుంచోవడమే ఒక సిగ్గు చేయడం అంటే మళ్ళీ దానికి సంతకాలు పెట్టడం. మేము రైతు కుటుంబంలో పుట్టడం కూడా పాపం అయిపోయింది అన్నట్టుందండి. అలాంటి గవర్నమెంట్ వచ్చింది ఇక్కడికి. శుక్రవారం కదా అని దుర్గమ్మ దగ్గరికి వెళ్ళి పొంగల్ పొంగించుకొని వద్దాం, సంక్రాంతి ముందు తర్వాత ఇదిగా ఉంటదని వెళ్తుంటే వెళ్లే వాళ్ళని ఇలా తీసుకొచ్చి ఇలా మాట్లాడుతున్నారు. పర్మిషన్ ఇచ్చారా మీకు ఎవరు? అమ్మవారి పర్మిషన్, అమ్మవారే నమ్మని వెళ్తున్నారు. మీకు మాకు ఎవరు పర్మిషన్ కావాలి గుడికి వెళ్ళడానికి? తీసుకొచ్చి ఇక్కడ నుంచో పెట్టారండి, నుంచో పెట్టి డీటెయిల్స్ తీసుకున్నారు. తీసుకున్నంత వరకు పంపించారు. ఇప్పుడు వచ్చి నేను ముద్దాయిని అందుకే నేను మళ్ళీ దీనికి అటెండ్ అవుతాను అని సంతకం పెట్టమంటున్నారు. డీటెయిల్స్ ఎందుకండి? నేనే ముద్దాయిని, నేను ఎందుకు సైన్ చేయాలి దాని మీద? ముడుకులు కట్టుకొని అమ్మవారి గుడికి మొక్కలు చేసుకొని బయలుదేరుతారు. మమ్మల్ని రోప్స్ పెట్టి ఆపేసి బలవంతంగా మమ్మల్ని జీప్ ఎక్కిచ్చేసారు. అసలు ఎక్కడికి తీసుకెళ్తున్నారో కూడా మాకు చెప్పకుండా వెళ్ళకూడదా, తీసుకెళ్లి మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చి అటు అటు అక్కడే రోడ్ల మీద 3 గంటలు తిప్పి లాస్ట్ కి నల్లపాడు పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. మాకు పోలీస్ స్టేషన్ అంటేనే తెలియదు, అసలు ఏ ఊరో కూడా మాకు తెలియదు. ఇక్కడ బోర్డు చూస్తేనే మాకు తెలిసింది. ఆ నల్లపాడు పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి అసలు మా గురించి పట్టించుకోకుండా మమ్మల్ని లావుతుని జీప్ లో పెట్టేసి అసలు మమ్మల్ని సంతకాలు పెట్టమని, మీరు ముద్దాయిలు దాని మీద సంతకాలు పెట్టమని మమ్మల్ని అడుగుతున్నారు. మేమేం చేసామని చెప్పేసి పొలాలు ఇచ్చామని చెప్పేసి గుడికి కూడా వెళ్ళే హక్కు కూడా మాకు లేదా? మాకు పర్మిషన్ దేనికి కావాలి? గుడికి వెళ్ళడానికి కూడా పర్మిషన్ కావాలా?